ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల కౌంటింగ్ కు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కౌంటింగ్ సిబ్బందికి అధికారులు శిక్షణ ఇస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం కౌంటింగ్ పై ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేసి ఉంచారు. ఆంధ్రప్రదేశ్లో ఇక ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి ఇప్పటికే అధికారులు శిక్షణ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? నందు, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ 4వ తేదీన జరగబోయేటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదో ఉందో, కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఎన్నికల అధికారులు కానీ భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నా, 25 పార్లమెంటు స్థానాల వద్ద 175 నియోజకవర్గాల వద్ద కూడా కౌంటింగ్ జరగనుంది. అయితే ప్రతి పార్లమెంటు ముఖ్య కేంద్రం ఏదైతే ఉందో ఆ ముఖ్య కేంద్రానికి ఇప్పటికే ఈవీఎంలన్నీ చేరుకోవడం, స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగింది. అయితే స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం మూడంచెల భద్రతతోటి పోలీస్ పలహారా భారీగా పెట్టారు. సహజంగా కూడా స్ట్రాంగ్ రూముల వద్ద రెండంచెల భద్రత ఉంటుంది, కానీ ఈసారి మాత్రము ఇటీవల ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చోటు చేస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనూ అల్లర్ల నేపథ్యంలోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపుగా కూడా స్ట్రాంగ్ రూమ్ కి 100 మీటర్ల దూరంలో సాధారణ మన స్థానిక పోలీసులు ఎవరిని కూడా ఎంట్రీ కాకుండా అక్కడ బందోబస్తు చేస్తారు. తర్వాత 50 మీటర్ల దూరంలో కేంద్ర సాయుధ బలగాలతో ఒక ప్రత్యేకమైనటువంటి పహారా కొనసాగుతుంది. ఆ తర్వాత ఎంట్రీ వద్ద, అంటే ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ గేట్స్ ఉంటాయో ఆ గేట్స్ వద్ద కూడా ఆర్టీఎఫ్ వాళ్ళు అదేవిధంగా కూడా సాయుధ బలగాలు సంయుక్తంగా కూడా బందోబస్తు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా పిఎస్ఐ అధికారి అదేవిధంగా కూడా ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అధికారి మానిటర్ ఈ యొక్క మూడంచెల భద్రత కొనసాగుతూ ఉంది. ఏదైతే అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ముందు గుర్తించారు. అక్కడ మరొక 56 మంది డిఎస్పీ స్థాయి అధికారులు అదేవిధంగా కూడా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను ప్రత్యేకంగా కూడా పంపించి అక్కడ భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఏదైతే జూన్ 4వ తేదీన కౌంటింగ్ కేంద్రం అంటే కౌంటింగ్ కేంద్రాలకి ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో ముందుగా నిర్దేశించిన వ్యక్తులు మాత్రమే లోనకు అనుమతించే విధంగా కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీద ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా లెక్కేస్తారు, పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించి అయిన తర్వాత మామూలు ఈవీఎంలు ఓపెన్ చేసి ఈవీఎంలు లెక్కించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడినప్పుడు మరొక 6 రోజుల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం పూర్తిగా కూడా నిమగ్నమైంది. నందు, రైట్, థ్యాంక్ యూ మురళి.